హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని నొక్కండి. ఇక్కడ నేను ముందుగా 100 grams పన్నీర్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మరియు 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా బిర్యానీ మసాలా దినుసులు, పది జీడిపప్పు, ఒక టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 20 గ్రాముల వెన్న, ఆయిల్ 2 టీ స్పూన్లు. ముందుగా ఇక్కడ నేను టమాటాలను తీసుకొని వాటిని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు, 2 యాలుకలు, 10 జీడిపప్పు మరియు 3 లవంగాలు, 3 మిరియాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి తిప్పుకొని ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోయి టమాటాలు ఉడికేలాగా ఉడకపెట్టుకోవాలి. చూసారు, ఇక్కడ నాకు టమాటాలంతా బాగా ఉడికిపోయినాయి, నీరు ఎగిరిపోయి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మరి ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. బటర్ కరుగుతుండగా అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ బాగా తిప్పుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వనిస్తే సరిపోతుందండి. మధ్యలో మీరు 1 బటర్ క్యూబ్ యాడ్ చేసుకోండి. సరే, ఇక్కడ నేను అన్ని పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకొని 1 బటర్ క్యూబ్ కూడా మధ్యలో యాడ్ చేసుకొని పన్నీర్ మొత్తాన్ని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తరువాత ఇదే ప్యాన్లో మసాలా దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. మసాలా దినుసులు ఫ్రై అవుతూ ఉండగా ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ముందుగా ఉడకపెట్టుకున్న టమాటాలని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత మిక్సీలోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి.
ఇలా ఉడుకుతుండగా ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉడుకుతూ ఉండగా ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. చూసారా, బుడగలు వస్తూ ఉడుకుతూ ఉంది. ఈ టైంలో మీరు కొంచెం ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా గిలకొట్టుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్, క్రీమ్ని యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకొని ఇలా బాగా తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు మరలా మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది, బటర్ మొత్తం. సో మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు నేను ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా మరియు టేస్టీగా ఉండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.